ఈరోజు తొంభై ఎనిమిది శాతం పనులు పూర్తయినాయి. పూర్తి స్థాయిలో ఒక్కొక్క నెలల పనులు పూర్తవుతాయి. అన్ని స్లాబ్లు పూర్తయిపోయి వంతెన నిర్మాణం దాదాపుగా 98% పూర్తయింది. 2% పనులు పూర్తి కావాల్సి ఉంది. ఈ ఒక్క నెల రోజుల కాలంలో అది కూడా పూర్తి చేసి మరి తెలంగాణ నుంచి రాయపూర్ వెళ్ళే రహదారి, ఛత్తీస్గఢ్ వెళ్ళే రహదారి, గడిచిలోని పోయే రహదారి చాలా సులభతరం అవ్వడం జరిగింది. గతంలో తెలంగాణ హైదరాబాద్ నుంచి రాయపూర్ వెళ్ళాలంటే 100 కిలోమీటర్లు ఎక్కువ వెళ్ళాల్సి వచ్చేది. మరి అటువంటిది ఈరోజు ఈ గూడెం బ్రిడ్జి నిర్మాణం పూర్తయినందువల్ల 100 కిలోమీటర్ల దూరం తగ్గి మరి దూర భారం తగ్గి ఇలా ప్రయాణానికి అనుకూలంగా మలుచుకోవడం జరిగింది. ఏదైనా ఈ మారుమూల ప్రాంతంలో గౌరవ ముఖ్యమంత్రి గారు గొప్ప నిర్ణయం తీసుకుని 65 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసి ఈ బ్రిడ్జి పూర్తి చేయడానికి వారు అనేక సందర్భాల్లో రివ్యూ మీటింగులు తీసుకోవటం, అందరినీ త్వరగా పనులు పూర్తి చేయండి అని చెప్పి ప్రోత్సహించడం జరిగింది. ఈ మారుమూల ప్రాంతంలో ఈ బ్రిడ్జి నిర్మాణం వల్ల ఈ ప్రాంతం అంతా కూడా రైతులకు ధాన్యం కానీ ఇతర సామాన్లు కానీ ఇతర పంటలు కానీ ఆ రాష్ట్రం వాళ్ళు ఇటు ఈ రాష్ట్రం వాళ్ళు అటు వాళ్ళ పండిన పంటలు అమ్ముకోవడానికి ఇలా అవకాశం వచ్చింది, ఒక మంచి సౌకర్యం ఏర్పడింది. గతంలో మనం అనేక సార్లు చూసాం ఈ ప్రాణహిత నది మీద పడవ ప్రయాణాలు చేస్తూ ఎంతోమంది చచ్చిపోవడం జరిగింది. గత సంవత్సరం కూడా ఇద్దరు ఫారెస్ట్ అధికారులు చనిపోవడం జరిగింది. ఇవన్నీ కూడా సమస్యలు దూరమై ఈ బ్రిడ్జి నిర్మాణంతో ఈరోజు చాలా సంతోషంగా మరి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా కేసీఆర్ గారి నాయకత్వాన్ని మరి బలపరుస్తూ వారికి జేజేలు పలుకుతూ ఉన్నారు. మరి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా కేసీఆర్ గారికి మరి రుణపడి ఉంటారు. ఈ ప్రాంత ప్రజలందరూ కూడా కేసీఆర్ గారిని ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటారని చెప్పి మరి తెలియజేస్తూ మరి తెలంగాణ సాధించిన తర్వాత మరి మారుమూల ప్రాంతాల అభివృద్ధిలో ఇలా గూడెం ఐరి బ్రిడ్జి ఒక ఉదాహరణ అని చెప్పి మనం గర్వంగా తెలియజేసుకోవచ్చు. ఏది ఏమైనా ఈ ప్రాంత ప్రజల అదృష్టవంతులు. కేసీఆర్ గారి నాయకత్వంలో ఇంత పెద్ద బ్రిడ్జి నిర్మాణం అవడం ఇది ఒక చారిత్రాత్మకం అని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. జై తెలంగాణ.